అలా నిజానికి యవ్వనంలో ఉండగా ఏ అనురక్తితో ఉండాలో ఆ అనురక్తి కన్నా ఈ ఓపిక భగవత్ శక్తి కోసం భగవంతుని అనుగ్రహానికి ఉపయోగించాలని భార్య సునందాదేవి ప్రతీప మహారాజు కూడా అంత తపస్సుకి పుణ్యక్షేత్ర దర్శనానికి ఉపయోగించి అయ్యో రాజ్యం కోసం సంతానాన్ని పొందాలి కదా అని వృద్ధాప్యంలో కొడుకుని కన్నారు కాబట్టి శాంతస్య జిజ్ఞే సంతానస్తస్యాత్ సశాంతనుహు ఆయన పరమ ప్రశాంత చిత్తులైపోయి వృద్ధులైపోతుండగా ప్రతీప మహారాజుకి సునంద మహాదేవికి పుట్టినటువంటి వాడు కనుక శంతన మహారాజు అని పిలవబడ్డాడు. ఈ రెండు కారణముల చేత శంతనుడు అని పిలవబడ్డాడు. శంతన మహారాజు గారి గొప్పతనం ఏమిటంటే మిగిలిన రాజులందరినీ గెలిచి చక్రవర్తి కావడం కాదు, నీలాంటి చక్రవర్తి ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటాము అని రాజులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇన్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు. అఖండ భూమండలాన్ని అలా పరిపాలించాడు శంతన మహారాజు, అంతటి గొప్పవాడు. అటువంటి శంతన మహారాజు గారు ఒకనాడు గంగానదీ తీరానికి వెళ్ళాడు, వేటాడుతున్నాడు. వేట అనేటటువంటిది మీకు నేను ఇతపూర్వం కూడా మనవి చేశాను, ఏదో ఉన్మత్తతతో చేసేది కాదు. క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి గ్రామాలలోకి పట్టణాలలోకి ప్రవేశించి జనపదాల్ని నశింప చేయకుండా సాధు జంతువుల్ని హింసించకుండా ప్రభువులు పూర్వం ఏం చేసేవారంటే కొన్నిటిని నిగ్రహించేవారు, కొన్నిటి సంఖ్య తగ్గించేసేవారు. దానితో పాటుగా తమ గురు చూసి కొట్టగలిగిన నైపుణ్యాన్ని పరిశీలించుకోవడానికి కూడా అదొక అవకాశంగా ఉండేది, అందుకే వేటాడేవారు. అలా వేటాడడం కోసం వెళ్ళాడు శంతన మహారాజు గారు. వెళ్ళి గంగానదీ తీరంలో అరణ్యాల్లో వేటాడాడు. వేటాడి ఒక చోట కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి ఆయనకు ఒక స్త్రీ కనపడింది. ఆయన చూశాడు, చూసి వెంటనే ఆలోచన చేశాడు, ఈమె దేవకాంతయ, రాక్షసకాంతయ, పన్నగ కాంతయ, గంధర్వకాంతయ, ఈమె మనుష్యకాంత మాత్రం కాదు. ఎందుకంటే మనుష్యలోకంలో ఇంతటి తేజోంశ సంభవులైనటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉండదు. ఈమె గొప్ప స్వభావంతో గొప్ప తేజస్సుతో కనపడుతోంది అని ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమె తిన్నగా నడిచి దగ్గరికి వచ్చి నిలబడింది. చెప్పాడుగా ప్రతీప మహారాజు వచ్చి ఆమె ఒకటే మాట అంది, ఏమీ చెప్పలేదు తన గురించి. అదే ప్రతీప మహారాజుకైతే చెప్పింది, నేను జాహ్నవిని అని చెప్పింది. శంతన మహారాజు గారికి అయితే చెప్పకుండా నీవు నా యందు అనురక్తుడవైనట్లుగా నాకు అనిపిస్తోంది, నేను నీకు భార్యనవుతాను, నాకు అభ్యంతరం లేదు, నీవు నన్ను భార్యగా స్వీకరించి సంతోషంగా నీవు కోరుకున్న సుఖములను అనుభవిస్తూ ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలన చేద్దుగానివి, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులకు నువ్వు అంగీకరిస్తేనే నేను నీకు భార్యనవుతాను. ఏమి షరతులని అడిగాడు ఆయన. ఆయనకి ఒకలా వినపడుతుంది, ఎందుకంటే అప్పుడు మంచి అనురక్తుడై ఉన్నాడు కదూ, అందుకని ఆమె మాటలు అంత త్రోసిపుచ్చవలసినవిగా ఆయనకి అనిపించలేదు. పాపం ఆమె పెట్టిన మొదటి షరత్ ఏమిటంటే, నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి, ఇది ఎందుకు చేశావు అని అడగకూడదు. ఆయన ఏమనుకున్నాడంటే, అంత కాని పని ఎందుకు చేస్తుంది అసలు, ఇంత తేజస్సు కలిగినది, ఇంత తెలివైన పిల్ల, అన్నిటిని మించి మా నాన్నగారు చెప్పిన పిల్ల, నేను ఎందుకు చేస్తున్నావు అని అడగవలసిన పని చేస్తుందా అని అనుకున్నాడు. కాబట్టి నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి, ఇది ఎందుకు చేస్తావు, చెయ్యొద్దు అని నువ్వు అడ్డు పెట్టకూడదు. మీరు బాగా వింటున్నారో లేదో, నేను చేసినది అంగీకరించాలి, ఒప్పుకోవాలంతే, అవును మంచి పని అనాలి. అప్పటికి నీకు అది మంచి పనిలా అనిపించినా అనిపించకపోయినా అదేమిటలా అని అనకూడదు, అది మంచి పనే అని నువ్వు అంగీకరించాలంతే. ఒకవేళ నీకది మంచి పనిలా అనిపించకపోయినా అడ్డు పెట్టకూడదు, అలా ఎందుకు చేస్తావు చెయ్యొద్దు అనకూడదు, అంతే వెళ్ళిపోతా, అడ్డు పెట్టకూడదు. పరుషంగా మాట్లాడకూడదు, పరుషంగా మాట్లాడితే ఉండను, అంటే నా మనసు బాధపడేలా మాట్లాడకూడదు. అలాగే నాకు నచ్చని మాటలు మాట్లాడేవనుకో ఏవైనా, అంటే అది వింటున్నప్పుడు నన్ను అంటున్నవే ఇలా అంటున్నాడు కానీ అని అర్థమయ్యేటట్టుగా నా మనసుకి నచ్చనివి నా మీద పెట్టి మాట్లాడకుండా కాకి మీదో పిల్లి మీదో పెట్టి నాకు అన్వయం అయ్యేటట్టుగా నువ్వు మాట్లాడినా నేను వెళ్ళిపోతా,
ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటూ ఉంది ఆవిడ? ఆమె వసువులకు వరం ఇచ్చింది, మిమ్మల్ని ఏడుగురిని నా కడుపున పుట్టగానే గంగలో పడేస్తానని చెప్పింది. ఏ తండ్రి ఒప్పుకుంటాడు? ఏ తండ్రి అయినా సంతానాన్నే కదా కోరుకుంటాడు. అందు ఆ కొడుకు, అందున రాజవంశాల్లో కొడుకులంటే మాటల వంశం నిలబడద్దు, పితృకార్యాలు నడవద్దు, పితృరుణం తీరద్దు, వాడంతట వాడు ఏదో మరణించాడయా అంటే అర్థం ఉంది. కడుపున పుట్టిన బిడ్డని చక్రవర్తి అనాథల్ని రక్షిస్తాడు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని, ఆ బిడ్డల్ని కన్న తల్లి పుత్తిళ్లలో పట్టుకెళ్ళి గంగలో మారేస్తుంటే ఊరుకోగలడా తండ్రి? ఆయన రాచరికం కన్నా తండ్రితనం మేల్కుంటుంది. ఏం పనులేవి అంటాడా? అండ అంటే వెళ్ళిపోతా అంటే, ఇప్పుడు నా యందు అనురక్తి ఉంటే, అసలంటూ ఉంటే వడ్డీ ఉంటుంది, ఇంకో కొడుకు పుడతాడేమోలే ఫోన్లే ఊరుకుందాం అని ఊరుకోవాలి. ఆ ఏడుగురికి నేను ఇచ్చిన వరం పూర్తయిపోవడానికి ఈ మాట అడ్డు పనికొస్తుంది. ఎంతకాలం పనికొస్తుంది అంటే ఈశ్వరి ఇచ్ఛ వరం పూర్తయ్యే వరకు పనికిరావాలి. కాబట్టి ఇప్పుడు ఆమె తన కార్యము సఫలమవ్వడానికి వీలైనటువంటి రీతిలో షరతులు పెట్టి శంతన మహారాజు గారికి భార్య అయింది. తెలుగు భారతంలో అయితే పెండ్లాడాడు అనే ఉంది, వివాహం చేసుకున్నాడు పెండ్లి ఆడి అని రాశారు అన్నయ్య గారు. భార్యగా పెండ్లాడి స్వీకరించాడు. నేను సత్యవతీదేవిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు శంతన మహారాజు అని తెలుగు భారతాన్ని బట్టి చెప్పడం కష్టం. పెండ్లాడి ఆమెతో సంతోషంగా జీవనం చేస్తున్నాడు. మళ్ళీ వెనక నుంచి ముందుకు ఒకటి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు ఆమె మనుష్యకాంతగా ప్రవర్తిస్తుంది. ఎందుకని? మహాభీషుడు అక్కడ దేవలోకంలో ఉన్నవాడు, మనుష్యుడిగా వచ్చాడు బ్రహ్మశాపానికి. ఈమె కూడా మనుష్యకాంత అయితే తప్ప మత్స్యలోకంలో వసువులు పుట్టే అవకాశం లేదు మనుష్యులుగా. అప్పుడు కానీ వశిష్ఠ శాపం తీరదు, తాను అనుకున్నది కూడా పూర్తయిపోతుంది. మహాభీషుడు తన ఎందో అనురక్తుడయ్యాడు, ఆయన కోరిక తీర్చేసింది. ఇన్ని జరిగిపోవాలి అంటే తాను కూడా మనుష్యకాంతగా మారిపోవాలి. అందుకే ఒక నదిగా ప్రవహించగలిగినది, నదికి అధిష్టాన దేవత అయినది, ఒకనాడు బ్రహ్మసభలో దేవకాంతగా నిలబడినది, ఇవాళ మనుష్యకాంతగా నిలబడింది. నిలబడి శంతన మహారాజు గారితో కలిపి ధార్మికంగా సంతోషంగా జీవనం చేస్తాడు. వాళ్ళ యొక్క అనురాగ ఫలంగా ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి, ఏ తండ్రికైనా ఆనందమే కదా. అందుకే కొడుకు పుట్టాడనగానే అందులో అంతఃపురంలో ఎంత సంబరం, బా కొడుకు పుట్టాడని రాజ్యమంతా ఎంత సంబరం. ఈమెకి తెలివచ్చింది, ఆ నెత్తుటి గుడ్డు ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది, తిన్నగా నడిచి వెళ్ళి గంగానదిలో పారేసి తిరిగి వచ్చి ఏమని అడిగితే ఎవరు అడగాలి? ఊళ్ళో వాళ్ళు అడిగే సంసారం కాదది, రాజుగారి భార్య, రాజుగారు అడగాలి, ఆయన భర్త, దైవం అన్నీ ఆయన, ఆయన అడగాలి. ఆయనే అడగలేదు, ఎందుకు అడగడం? ముందే షరతు పెట్టిందిగా, నాకు ఇది నచ్చలేదనకూడదు, నువ్వు అడ్డు చెప్పకూడదు, నా మనసు పట్ల గాయపడేటట్టుగా పరుషంగా మాట్లాడకూడదు, నా మనసు బాధపడేటట్టు ఏమీ ప్రసంగం చేయకూడదు. అందుకని అన్ని విధాలుగా తలుపులు వేసేసిందిగా ఆయన. దీనన్నింటికీ పర్యవసానం ఏమిటి? మౌనంగా ఊరుకున్నాడు. ఇంకా ఏం చేయగలడు? నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. తర్వాత రెండో కొడుకు పుట్టాడు, మళ్ళీ పట్టుకెళ్ళి గంగలో పారేసింది. ఇలా ఏడుగురు కొడుకులు పుట్టాడు. ఏడుగురు కొడుకుల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టే పట్టుకెళ్ళేది, గంగలో పడేసేది. లోకానికి మాత్రం ఎంత బాధాకరంగా కనిపిస్తుంది ఆ సన్నివేశం. అసలు ఇటువంటివి దినపత్రికల్లో చదివినా ఎక్కడైనా విన్నా కూడా మనసుకి ఎంతో క్లేశంగా ఉంటుంది. ఏమా ఈ దూర్తచేష్టితాలని? అటువంటిది మహానుభావుడు శంతన మహారాజు గారికి పుట్టినటువంటి బిడ్డల్ని గంగమ్మే పట్టుకెళ్ళి అలా పారేయడం దూర్తచేష్టితంగా అనిపిస్తుంది, కానీ మీకు అనిపించదు. ఎందుకని అంటే దాని వెనక నేపథ్యం మీరు విన్నారు కాబట్టి నిజానికి వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది. అంతే వశిష్ట శాపం, వాళ్ళు వెళ్ళిపోవాలి దేవతా పదవుల్లోకి మళ్ళీ. అందుకని వాళ్ళని ఏడుగురిని పట్టుకెళ్ళి గంగలో పడేసి ధర్మసూక్ష్మం అంతే అక్కడ. మరి ఇప్పుడు ఆ తరువాత ఎనిమిదవ కుమారుడు పుట్టాడు. ఆ ఎనిమిదవ కొడుకు పుట్టి పుట్టగానే తండ్రికి ఆసక్తి అనురాగము పెళ్ళుబుకి. ఎందుకని? పుట్టవలసిన వాడు కదూ, దీర్ఘాయుష్మంతుడు కదూ, తండ్రి మాట్లాడాలి. మాట్లాడితే తప్ప బ్రతకడం, తండ్రి రక్షిస్తే బ్రతకడం కాదు, అమ్మ పాలిస్తే బ్రతకడం కాదు, తండ్రి మాట్లాడితే తప్ప బ్రతకనివాడు. అదో విచిత్రం.
అందుకని బాగా ఆసక్తి కలిగింది అనుకోండి, బాగా అనురక్తి కలిగింది అనుకోండి, ఈ దిక్కుమాలిన భార్య కన్నా వీడున్నా చాలు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ అబ్బా నేను చూడలేను ఈ పుత్ర శోకం, నాకు కొడుకు ఉంటే చాలు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నేను కాదంట అని అనుకోవాలంటే ఎంత వ్యామోహం పుట్టాలి, ఆమెను వదిలేసినా పర్వాలేదులే పోతే పోని అని, ఆమె మీద ప్రేమ కన్నా ఈ బిడ్డని మీద ప్రేమ ఎక్కువ కావాలి. అంటే ఏడుగురు పుట్టినప్పుడు లేని ప్రేమ ఎనిమిదో వాడు పుట్టినప్పుడు ఎక్కువైంది. కారణం వెనకెవరు? వశిష్ఠ మహర్షి యొక్క శాపం ఉంది, ఆ శాప ప్రభావము ఈయన మనసు మీద ప్రభావం చూపిస్తోంది. నేను మీతో అన్నానుగా అన్నీ కనపడతాయా కంటికి? కనపడవు, కనపడకుండా తిప్పుతూ ఉంటుంది ప్రపంచాన్ని. కాబట్టి ఇప్పుడు వశిష్ఠ శాప ప్రభావం ఒక్కసారి శంతన మహారాజులో పుత్రుడి మీద అపారమైనటువంటి ప్రేమ కలిగింది. కలిగి ఆయన అన్నాడు, ఆ గంగమ్మ వంక చూసి పడయంగరాని కొడుకుల కడు పలువుర బడసి పుత్రఘాతినివై ఈ కొడుకు ఉదయార్కుతేజుని విడువగనే నోపననుచు వేడుకతోడన్. చిన్న పద్యమైనా ఎంత పెద్ద మాటలు, తండ్రితనానికున్న గాంభీర్యం, ఆ ప్రేమ వాత్సల్యం రంగరించి ముద్ద చేసి శిరాలో కలిపి పద్యంగా రాశారు. పడయంగరాని కొడుకుల, లోకంలో ఈ వస్తువు కొనుక్కుందామంటే ఏదో కష్టపడి కొనుక్కోవచ్చేమో, ఇల్లు కట్టుకుందామంటే కట్టచ్చేమో, రాజ్యం సంపాదిద్దామంటే సంపాదించి రాజు కావచ్చేమో, ఎంత పెద్ద పదవినైనా పొందవచ్చేమో, సాధన చేస్తే ఏ విద్యలోనైనా ప్రవీణుడు కావచ్చేమో, ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప కొడుకు పుట్టాలంటే మాత్రం పుడతాడా? ఇన్నాళ్ళల్లా ఏడుగురు పోయినప్పుడు ఈ మాట ఎనిమిదో వాడి దగ్గర అంటున్నాడు శంతన మహారాజు. పడయంగరాని కొడుకుల పుట్టమంటే పుట్టేవాళ్ళు కారే సంతానం, అందున కొడుకే నాకోసం కాదు, ఈ సింహాసనానికి వారసుడు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజలకి మార్గం చూపించాలి, అది అటువంటి బిడ్డలు లేరని ఏడ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాజులు, నా అదృష్టం యనమండుగురు పుట్టారు, ఏడుగురిని చంపేశావు. పడయంగరాని కొడుకుల కడు బలువుర బడసి పుత్ర ఘాతిని వైతివి, నువ్వే చంపేశావు పిల్లల్ని, తల్లి బ్రతికిస్తుంది పిల్లల్ని, లేక లేక పిల్లాడు పుట్టినా, పిల్లి అవగానే పిల్లాడు పుట్టినా ఒకలాగే ఆనందం పొందేది ఎవరు అంటే మొట్టమొదట లోకంలో తల్లి, అమ్మనయ్యాను అని ఆనందపడిపోతుంది. నువ్వేం చేసావు, పట్టుకెళ్ళి పిల్లల్ని చంపేశావు. అంటే ఇప్పుడు ఏమవుతోంది? ఇటు పెరుగుతోంది ప్రేమ, ఇటు తరుగుతోంది, అంటే ఇది వదలడానికి సిద్ధపడుతున్నాడు, ఆ బిడ్డని ఉంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇదే కథని మలుపు తిప్పుతుంది. ఇది భీష్ముడు ప్రాణాలతో ఉండడానికి కారణమవుతోంది. అంటే ఏదో బుద్ధి ప్రచోదనం వెనక ఉండి చేయిస్తోంది. ఏడుగురి విషయంలో చేయించనిది ఎనిమిదవ వాడి విషయంలో చేయిస్తోంది. అది ఏది అన్నది మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. కాబట్టి ఈ కొడుకు ఉదయార్క తేజుని, ఈ పిల్లవాడు ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడే, మరి ఉండడు, వాడి తేజస్సు ప్లస్ 1/30 తేజస్సు, అటు వసువుల తేజస్సు, గంగమ్మ తేజస్సు, మహాభిషుడి తేజస్సు, ప్రతీపుడి తేజస్సు, సునందాదేవి తేజస్సు, ఇన్ని తేజస్సులు కలిసిపోయిన వాడు ఉదయార్క బింబంలా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు? వాడు పెరిగి పెద్దవాడైతే మధ్యందిన మార్తాండ బింబంలా ఉంటాడు. కాబట్టి ఉదయిస్తున్న బాలసూర్యుల్లా ఉండడు, ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడు, వెలిగిపోతున్నాడు ఈ పిల్లాడు. విడువగ నేను ఓపననుచు వేడుకతోడన్, ఈ పిల్లవాడిని నేను వదిలిపెట్టను, నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆమె నవ్వింది, నేను చేసే పనికి అడ్డొచ్చావు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపో, నేను ముందే నిర్ణయించుకున్నాను ఆ విషయంలో, వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడేయడాన్ని మాత్రం నేను అంగీకరించు. ఆమె అంది, సరే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడయను, కానీ ఈ పిల్లవాడిని నాతో తీసుకెళ్ళిపోతాను. అదేమిటి, మళ్ళీ ఎందుకు నీతో తీసుకెళ్ళిపోవడం? అంటే వీడికి విద్యాబుద్ధులు చెప్పిస్తాను, వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతాను, నువ్వు ఈ బిడ్డడికి తండ్రిని అని మురిసిపోయే కొడుకుని చేసి నీకు ఇచ్చి నేను నీ జీవితంలో భార్యనైనందుకు ఆనందపడిపోతాను. అంటే ఇప్పుడు ఒక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె భార్యాత్వానికి పట్టాభిషేకం చేసింది. ఏ స్త్రీ అయినా ఎప్పుడు ఆనందపడిపోతుంది? వృద్ధాప్యం వచ్చిన తరువాత తనని కట్టుకున్నవాడు
ఆ కొడుకు భుజం మీద చెయ్యేసి ఆసరా తీసుకోవడానికి వీలుగా ఓ కొడుకుని కనిచ్చేశాను ఆయనకి అంటే అమ్మయ్యా అని ఆనందపడిపోయి. విద్యాబుద్ధులు చెప్పించి యోగ్యుడై కొడుకు తండ్రి పక్కన నిలబడ్డాడనుకోండి చాలు, ఆయనకి ఆసరా ఉంది, కొడుకు ఆసరా, నేనేమైపోయినా పర్వాలేదు అంటే అది స్త్రీల యొక్క అమృతత్వం, వాళ్ళ త్యాగమయమైన బుద్ధి. కాబట్టి ఇప్పుడు అంటే కూతుళ్ళున్నా కూడా అల్లుడు వస్తాడు మన వాళ్ళు వస్తారుగా అని కొడుకు విషయంలో పక్కనే ఉంటాడు కాబట్టి మరింత సేద తీరుతుంది తల్లి అన్న మాటలో అంత తప్పు పట్టడానికి ఏముంటుంది అందులో. కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించి యోగ్యుడైన కుమారుడిగా తర్ఫీదు ఇచ్చి నీకు తీసుకొచ్చి అప్పజెప్తా. గంగమ్మ నా భార్య, ఆమె వలన ఇంత ఉత్తముడైన కుమారుడు కలిగాడు నాకని నువ్వు మురిసిపోవాలి. అలా నువ్వు ఆనందపడిన నాడు నాకు సంతోషం. ఇంత ప్రేమైక హృదయవే, ఇంతగా నేను సంతోషించాలని కోరుకుంటున్న దానివే, కొడుకుకి విద్యాబుద్ధులు నేర్పిస్తానంటున్నావే, ఇంత ప్రయోజకుణ్ణి చేస్తానంటున్నావే, నేను పడైకే అన్న తర్వాత ఈ మాటలు అన్నావు, ఇన్నాళ్ళు పట్టుకెళ్ళి గంగలో పారేశావు, మరి ఆ ప్రేమ ఏమైపోయింది, వద్దంటే పైకొచ్చిందా, వద్దనకపోతే ఇంకిపోయిందా, మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అమ్మలా మాట్లాడలా, ఇన్నాళ్ళు ఎందుకు నేను సంతోషించాలని భార్యగా మాట్లాడలా, వాళ్ళు కొడుకులేగా, అప్పుడెందుకు రాలా నీకు ఈ ఆలోచన. నాకు లేక కాదు, ఎందుకు రాకూడదో, నేను చేసినది ఎంత గొప్ప పనో, ఎందువల్ల ఇలా చెయ్యవలసి వచ్చిందో రేపు సాయంకాలం 7 గంటలకి చెప్తాను నీకు శంకర మహారాజా అని గంగమ్మ బయలుదేరింది. పిల్లాన్ని తీసుకుని అన్న దగ్గర ఆపి మళ్ళీ రేపు 7 గంటలకి ప్రారంభం చేద్దాం మంగళాచారం.